గోదావరి స్పెషల్ వంజరం చేపల ఎగురు వండుకోబోతున్నామండి ఈ వారము. సో రెసిపీ మొత్తము డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ చేపలో ముళ్ళు ఒకటే ఉంటుందన్నమాట. సో టోటల్గా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద మీకు సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మధ్యలో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గోదావరి స్పెషల్ వంజరం చేపల్ని మార్కెట్లోనే చేయించి తీసుకొచ్చేసారు. దాన్ని ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి 20 మినిట్స్ పక్కన పెట్టేశామన్నమాట. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఒక 5 to 6 స్పూన్స్, తర్వాత జీలకర్ర వేసామన్నమాట 2 స్పూన్స్. అది కొంచెం సేపు వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా చీల్చిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి, ఇదంతా మనం సిమ్లో అంటే స్టవ్ మంట తగ్గించి పెట్టుకునే చేస్తున్నాం అన్నమాట. హైలో పెడితే ఏమవుతుందంటే మొత్తం మాడిపోతుంది అండ్ టేస్ట్ కూడా అంత బాగోదు. సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఏంటంటే టేస్ట్ అది చాలా బాగా వస్తుంది కూడా అన్నమాట. సో దాంట్లో ఒక 1 స్పూన్ ఉప్పు వేసాము. చేపలో కూడా మారినేట్ చేసినప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ ఓన్లీ 1 స్పూన్ వేసామన్నమాట. లాస్ట్లో మనం టేస్ట్ చూసినప్పుడు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనం మెల్లగా షాలోగా ఫ్రై చేసుకుంటున్నాము ఆనియన్స్. 2 మినిట్స్ అలాగ కంటిన్యూస్గా తిప్పిన తర్వాత మూత పెట్టేస్తామన్నమాట. ఆ ఆవిరికి ఏంటంటే బాగా మగ్గుతాయి అండ్ ఫ్లేవర్ కూడా దాంట్లోనే ఉంటుంది బయటకు వెళ్ళిపోకుండా. ఒక 2-3 మినిట్స్ బాగా మగ్గాక మళ్ళీ మూత తీసి ఇప్పుడు కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. సో బాగా మగ్గాక వేస్తే ఏంటంటే ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2-3 స్పూన్స్, అంటే మీకు ఎలా ఘాటు ఎలా కావాలో అలా దానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇంట్లోకి ఒక 3 స్పూన్స్ వేసామన్నమాట ఇప్పుడు. సో మళ్ళీ అలానే మంచిగా తిప్పేసి మళ్ళీ మూత పెట్టేస్తామన్నమాట ఫ్లేవర్ అనేది బయటకు వెళ్ళకుండా. చాలా బాగా మగ్గాయండి ఉల్లిపాయ ముక్కలు అవి. సో ఇప్పుడు మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ జాగ్రత్తగా పక్క పక్కకి వేసుకుంటున్నామన్నమాట. ఈ పీసెస్ అనేవి చాలా పెద్దగా ఉంటుందన్నమాట వంజరం చేపది. దీంట్లో చెప్పాను కదా దీంట్లో ముళ్ళులు ఉండవు, మధ్యలో ఒక్కటే ముళ్ళు ఉంటుందన్నమాట. సో ముక్క దగ్గరికి తగలకుండా పక్క పక్కకి పెట్టుకున్నాము. యాక్చువల్గా 7-8 పీసెస్ ఉన్నాయి. సో ఏం చేస్తున్నామంటే నీట్గా మరీ తిప్పిన పేస్ట్ లాగా అవ్వకుండా నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాము ఒక దాని పక్కకు ఒకటి అలాగా. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే చేప ఉడికే కొద్దీ ముక్క అనేది గట్టి పడుతుంది అన్నమాట. సో మెల్లగా పీసెస్ అన్నీ అరేంజ్ చేసేసుకున్నాము జాగ్రత్తగా. ఇంకా ఇది ఫైనల్గా దింపే వరకు ఇదే ప్లేసెస్లో ఉంటాయి ముక్కలన్నీ, డిస్టర్బ్ చేయము. ఇప్పుడు దీంట్లో కొంచెము పసుపు వేసుకుంటున్నాము అన్నమాట. ఒక 2 స్పూన్స్ వేసామండి. ముందు ఉల్లిపాయ ముక్కల్లో కూడా వేసాం కదా అండ్ ఫిష్ మ్యారినేషన్లో కూడా పసుపు వేసాము. సో ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వేసుకున్నాము. తర్వాత ఒక 2 స్పూన్స్ ధనియాల పౌడర్ వేసామన్నమాట. సో ముక్కలు అన్నిటికీ పట్టేలాగా వేసేయాలి పైనుంచి. తర్వాత ఒక 3 స్పూన్స్ కారం వేసాము. సో మీకు ఇంకా ఘాటుగా కావాలి కారంగా కావాలి అనుకుంటే ఒక 5 స్పూన్స్ వరకు కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో పసుపు ధనియాల పొడి కారము వేసేసాము. వేసేసి ఇప్పుడు వాటర్ వేస్తామన్నమాట.
ఇవన్నీ మిక్స్ అవ్వడానికి మనము గరిట యూస్ చేయకూడదు. గరిట యూస్ చేస్తే ముక్కలు అన్నీ పీసెస్ అయిపోతాయి. దాని బదులు డైరెక్ట్ మొత్తం దాకని పైకెత్తి మొత్తము నాలుగు డైరెక్షన్స్లో తిప్పాలన్నమాట. 2 మినిట్స్ తర్వాత మూత తీసి గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నామన్నమాట, 1 2 స్పూన్స్. మళ్ళీ వాటర్ తక్కువైంది అనిపిస్తే ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు అన్నమాట. సో మళ్ళీ ఇది మిక్స్ చేయడానికి దాక మొత్తం పట్టుకొని మిక్స్ చేసేసామన్నమాట. తిప్పేస్తే అది ఎక్కడికక్కడ మిక్స్ అయిపోయి కూర్చుంటుంది, లోపల అది ఉడుకుతూనే మొత్తం సెట్ అయిపోతుంది అన్నమాట. ఒకవేళ మీకు అంతా ఒకటే దగ్గర పడిపోయింది, కారము ధనియాల పొడి అంతా ఒకటే దగ్గర పడిపోయింది అని అనిపిస్తే లైట్గా గరిట పై పైన తీసుకొని అలా లైట్ లైట్గా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనం నీట్గా ముక్కకి ఇరగకుండా, అంటే ముక్కకి టచ్ అవ్వకుండా పై పైన సెట్ చేసేసుకొని అడ్జస్ట్ చేసేయచ్చు. సో నీట్గా అలా పెట్టేసి దీన్ని మళ్ళీ మగ్గనివ్వాలి కాసేపు. 5 మినిట్స్కి ఒకసారి తీసి వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ 5 మినిట్స్కి ఒకసారి ఇలా దింపేసి తిప్పుతూ పెడుతూ ఉండాలన్నమాట. అలా ఒక 20 to 30 మినిట్స్ బాగా మగ్గనివ్వాలన్నమాట, ఆ వాటర్ అనేది బాగా దగ్గరకు అయిపోయే వరకు. చూసారు కదా లోపల ఫిష్ ముక్కలు అవి మగ్గేటప్పుడు సౌండ్ ఎలా వస్తుందో. సో బాగా మగ్గుతున్నట్టున్నాయి. సో సిమ్లో పెట్టే ఉంచుతున్నాము లైట్గా లిడ్ ఓపెన్ చేసి. చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. మొత్తం సిమ్లోనే చేస్తున్నామండి, లో ఫ్లేమ్లో. ఎక్కడ కూడా హై ఫ్లేమ్ పెట్టలేదు. హై ఫ్లేమ్ పెడితే మొత్తం ముక్కలన్నీ అతుక్కునేసి మాడిపోతుంది అన్నమాట. సో పొరపాటును కూడా హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియంలో కూడా పెట్టకండి. సిమ్లో వేగితే ఏంటి అంటే చాలా బాగా పట్టి బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. సో అలా సిమ్లోనే మూత కూడా కంప్లీట్గా వేయట్లేదు అన్నమాట. సో కొంచెం ఓపెన్ చేసి పెడుతున్నాము. సో కొంచెం బాగా తొందరగా ఉడుకుతుంది అని చెప్పి. సో బాగా మగ్గనివ్వాలి. కొంచెం సేపట్లో మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. లాస్ట్లో మనం కొంచెం గార్నిష్ చేసుకొని దింపేసేయచ్చు. ఈ లోపల గ్యాప్లో ఏంటి అంటే మనము ఉప్పు టేస్ట్ చేసుకోవచ్చు. సరిపోయింది అంటే ఓకే, లేకపోతే మనకి టేస్ట్కి సరిపడా అంత ఉప్పు వేసుకోవచ్చు అన్నమాట. సో చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. సో మనం కొంచెము టేస్ట్ చూసేద్దాము ఉప్పది సరిపోయిందో లేదో అని చెప్పి. అంతా కరెక్ట్గా సరిపోయిందండి. సో ఏమీ ఎక్స్ట్రా ఉప్పు వేయట్లేదన్నమాట. ఒకవేళ మీకు ఉప్పు తక్కువ అనిపిస్తుంది అంటే మీరు 1 or 2 స్పూన్స్ వేసుకోవచ్చు, మీకు ఉప్పు ఎంత కావాలో అంత. సో ఇక్కడైతే కరెక్ట్గా సరిపోయింది. సో ఫైనల్గా కరివేపాకు వేసేసామన్నమాట. సో కరివేపాకు ఇంకా కొత్తిమీర వేసేస్తున్నాము ఫైనల్ టచ్ ఇవ్వడానికి. స్మెల్ అయితే అదిరిపోయింది, చాలా చాలా బాగా వస్తుంది అన్నమాట. టేస్ట్ కూడా అన్ని కరెక్ట్గా సరిపోయింది, మసాలాలు ఇవన్నీ. కరివేపాకు కొత్తిమీర వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేద్దాం కాసేపు. సో బాగా మగ్గిపోతుంది అన్నమాట, దగ్గరగా అయ్యేంత వరకు అది మనకి బాగా మగ్గాలి.
ఫైనల్లీ మొత్తం గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేసింది, మొత్తం మగ్గిపోయింది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూడడానికి కలర్ఫుల్గా ఉందన్నమాట. ఫిష్ పీసెస్ కూడా ఎక్కడ విరగకుండా చాలా బ్యూటిఫుల్గా అలానే వచ్చాయి. ఇక్కడ మీకు చిన్న ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత వేసి అలానే పెట్టండి ఒక 5 మినిట్స్. ఆ ఫ్లేవర్ వల్ల మళ్ళీ ఇంకా దగ్గరకు అవుతుందన్నమాట, ఇంకా టేస్టీగా ఉంటుంది. సో మేము ట్రై చేసాము, కర్రీ అయితే అదిరిపోయింది, గోదావరి స్పెషల్. సో మీరు కూడా వంజరం చేప తెచ్చుకొని వండి ఎలా ఉందో టేస్ట్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అద్భుతమైన రెసిపీస్తో మళ్ళీ మళ్ళీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫీడ్బ్యాక్ అంతా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, డెఫినెట్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.